విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్, సమస్యల జాబితాని రాయండి. సమస్యను సవ్యంగా చెప్పగలిగితే సగం పరిష్కరించినట్లే. మీరు ఒక కాగితం తీసుకుని మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటినీ వరుసగా రాయడంలో ఏదో ప్రత్యేకత ఉంది. సరిగ్గా మిమ్మల్ని బాధిస్తున్న ఒక విషయం గురించి మీ సన్నిహిత మిత్రుడితో చెప్పుకున్నప్పుడు కలిగే ఊరట ఇందులోనూ కలుగుతుంది. మీ భుజాల మీద నుంచి ఏదో భారం తొలగిపోయినట్లు నిశ్చితంగా అనిపిస్తుంది. మన మనస్సులు మనకు ఎంత మిత్రులో అంత శత్రువులు కూడా అని నేను కనిపెట్టాను. మీరు మీ సమస్యల గురించి ఆలోచించడం మొదలు పెడితే కొంతసేపటికి మీరు అది తప్ప మరేదీ ఆలోచించని స్థితికి చేరుకుంటారు. ఈ విషయంలో మనస్సు చాలా చెడ్డది. మీరు గుర్తుంచుకోవాలనుకున్నవన్నీ అది మరుస్తుంది. మీరు మరిచిపోవాలనుకున్నవన్నీ అది గుర్తుపెట్టుకుంటుంది. 15 ఏళ్ల క్రితం ఎవరో తమకు చేసిన అపకారానికి ఇంకా తమకు మనసు రగిలిపోతోందని, లేదా గత నెల ఎవరో గుమాస్తా తమతో కటువుగా మాట్లాడడం ఇంకా ఒళ్ళు గగురు పొడుస్తోందని అనిపిస్తూ ఉంటుంది. మీ మనస్సు లేవనెత్తే సమస్యలు కలగాపులగం కాకుండా ఉండాలంటే ముందు ఒక కాగితం మీద వాటిని జాబితాగా రాయండి. అదే కనుక చేస్తే మీ మనస్సులో నిలిచిపోయి మీ శక్తినంతా అవి లాగేయవు. అంతేకాదు, దీనివల్ల సమస్యలన్నిటినీ ఒక నిర్దిష్టమైన పద్ధతిలో చూడడానికి, క్రమక్రమంగా వాటిని పరిష్కరించుకోవడానికి అవసరమైన స్పష్టత లభిస్తుంది. ఈ వ్యూహాన్ని అనుసరించిన వాళ్ళలో మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు బ్రూస్లీ ఒకడు, విన్స్టన్ చర్చిల్ ఒకరు. చర్చిల్ అన్నారు, నన్ను పీడిస్తున్న ఓ 6 సమస్యలను కాగితం మీద రాశాననుకోండి, 2 మాయమైపోతాయి, మరో 2 విషయంలో నేను చేయగలిగింది ఏమీ ఉండదు కనుక వాటిని పట్టించుకోవడం మానేస్తాను, తక్కిన 2 పరిష్కరించుకోగలుగుతాను. మరిన్ని విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఫణీంద్ర గోటెటి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.